హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ ఈరోజు మనతో పాటు యాక్టర్ అలాగే మోడల్ ట్రాన్స్జెండర్ హర్షిని హర్షిణి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి ట్రాన్స్జెండర్ అంటే సొసైటీలో చాలా చిన్న చూపులు చాలా దగ్గర నార్మల్ ట్రాన్స్జెండర్లు అందరు కాదు కొంతమంది సెక్స్ వర్క్ చేస్తుంటారు డబ్బుల కోసం కాకపోతే చాలా వర్క్ ప్లేసెస్ లో మీరు అన్నట్టు ఆపర్చునిటీ ఇవ్వరు ఆపర్చునిటీ ఇచ్చినా కూడా అక్కడ సిక్స్ గర్ల్ గా హెరాస్ చేస్తారని సో మీరు హెచ్ఆర్ గా చేసినారు అలాగే అంత ముందు ఎన్జిఓ మీకు ఎట్లా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా ఫేస్ చేస్తారా డెఫినెట్లీ అండి ఫేస్ చేశాను మంది అంటారు ఇప్పుడు మనకి ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వచ్చినా ఎన్ని సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ వచ్చినా డైవర్సిటీ ఇన్క్లూజన్ వచ్చినా ప్రభుత్వం చాలా చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా మనుషుల మెంటాలిటీలో చేంజ్ రావాలి బిహేవియర్లో చేంజ్ రావాలి వీ ఆల్ ఆర్ హ్యూమన్స్ ప్ర మనందరం మనుషులమే ఇప్పుడు మెన్ను ఫీమేల్తో పాటు ట్రాన్స్జెండర్ థర్డ్ జెండర్ అనే ఆపోర్జు అన్ని కాలమ్స్లో ఆపర్చునిటీ కూడా ఇస్తున్నారు అలా మీరు రికగ్నైజ్ చేయటం కాదు మీ మనసులో ట్రాన్స్జెండర్స్ కూడా హ్యూమన్ బీయింగ్ మనసులో అనే ఆలోచన వచ్చే వరకు కూడా ఇలాంటి హరాస్మెంట్స్ సెక్సువల్ హరాస్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి చాలామంది అంటే చాలామంది అని చెప్పుకోవాలి ఎందుకంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ థింకింగ్ ఎలా ఉందంటే ట్రాన్స్ మేడ్ ఫర్ సెక్స్ వర్క్ ట్రాన్స్ మేడ్ ఫర్ బేకింగ్ ఆ ఆ వే ఆఫ్ థాట్లో ఉన్నారు ఇప్పుడు ట్రాన్స్జెండర్ చూడగానే జాబ్కి వెళ్ళినా లేకపోతే ఏదన్నా ఏ స్కూల్కో కాలేజీలో చదువుకోవటంకి వెళ్ళినా కూడా వాళ్ళని అదే దృష్టితో చూస్తారు సెక్స్ దృష్టితోనో లేకపోతే ఒక సపరేట్ మనిషిలాగా ఆ దృష్టితోనే చూస్తారు ఆ చూసే ఆ దృష్టి కోణం మారాలి అది మారినంత వరకు కూడా సెక్స్ఫుల్ హెరాస్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి పర్సనల్లీ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నాను జాబ్స్ కోసం చాలా చాలా ట్రై చేశాను స్టార్టింగ్లో చాలా డిస్క్రిమినేషన్స్ వచ్చినాయి కొన్ని కంపెనీస్లో అమ్మ మేము ట్రాన్స్ని హైర్ చేసుకోమన్నారు లైట్ తీసుకున్నాం కొన్ని కంపెనీస్లో మాకు ఇంకా పాలసీస్ రాలేదన్నారు లేదన్నారు కొన్ని కంపెనీస్లో అమ్మ మీకు వచ్చినప్పుడు ఆపర్చునిటీ వచ్చినప్పుడు చెప్తాం వెళ్ళండి అన్న కొన్ని కంపెనీలు అసలు లేనే లేవు వెళ్ళండి అన్న అప్పుడు ఇప్పుడు కానీ ఒక కంపెనీలో పర్సన్ అన్నారు నువ్వు ట్రాన్స్ కదమ్మా నీ నెంబర్ ఇచ్చావు నైట్కి వస్తాను నాకు జాబ్ లేదు జాబ్ లేదు కానీ నైట్కి వస్తాను ఇట్ ఇట్స్ వెరీ హార్ట్ ఫెల్టింగ్ కదా కదా యూనో అదే ఒక అమ్మాయి జాబ్ కోసం వెళ్తే నీ నెంబర్ ఇచ్చే నైట్కి వస్తాను అని అడగరు కదా బికాస్ ఆఫ్ జెండర్ డిస్క్రిమినేషన్ మమ్మల్ని వర్క్స్ చేయటం కోసం కష్టపడి పని చేయటం కోసం చదువుకోవటం కోసం వెళ్తుంటే వర్క్ ప్లేసెస్ లో ఇలాంటి ఫిజికల్ హాస్ట్మెంట్స్ అనేవి అడుగడుగున జరుగుతూనే ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇలానే ఉన్నారు కొంతమంది ఒక ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పీపుల్ మాత్రం అర్థం చేసుకొని వీళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి వీళ్ళకు వీళ్ళకి కూడా గౌరవం ఇవ్వాలి అనుకున్న ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళు వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు కానీ ఆపర్చునిటీ కోసం వెళ్ళినప్పుడు కూడా అవ అవకాశం కోసం వాడుకోవాలి ఫిజికల్గా అరెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు ఓకే ప్రతి రంగంలో ఇండస్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఉన్నారండి యాజ్ అ ట్రాన్స్ అయినా కూడా నేను చాలా మూవీస్లో యాక్ట్ చేస్తాను కొన్ని మూవీస్లో ఫీమేల్గా చేశాను సీరియల్స్లో కూడా చేశాను ఒక డైరెక్టర్ ఉన్నారు అమ్మ నువ్వు ట్రాన్సే అయినా కూడా నువ్వు నాకు కమిట్మెంట్ ఇస్తానని నీ క్యారెక్టర్ ఇస్తాను అంటే ప్రతి డైరెక్టర్ డైరెక్టరే పెద్ద అన్నారు ఇలాంటి ఆయనకే డైరెక్టర్ అంటే చూడండి ఇప్పుడు జెండర్ తో సంబంధం లేకుండా నేను కష్టపడి నా సాయశక్తులా ప్రయత్నించుకుంటూ అవకాశాల కోసం నేను తిరుగుతున్నప్పుడు నువ్వు పడుకుంటేనే అవకాశం ఇస్తా అంటే ఎంతవరకు కరెక్ట్ అంటే ఇక్కడ టాలెంట్ కి అవకాశం లేదు టాలెంట్కి అవకాశం లేదు నీతో ఎవరు చనువుగా ఉంటారో నీ కోరికలు ఎవరు తీస్తారో వాళ్ళకి మాత్రమే అవకాశాలు అన్నట్లుగా ఉంది ఇలాంటిది ప్రతి రంగంలో ఎడ్యుకేషన్లో కూడా ఉన్నారు ఇప్పుడు మనం రోజువారీ న్యూస్లో చూస్తున్నాం చిన్నపిల్లల నుండి టీచర్స్ కానుండి వాచ్మెన్స్ కానుండి అరెస్ట్మెంట్స్ ఆటో డ్రైవర్ కానుండి రేప్ చేయటం ఎట్లా చూస్తున్నాం అలాంటివి చిన్నపిల్లల్లో ఆడవాళ్ళు జరిగినప్పుడు ఇంకా ట్రాన్స్ వాళ్ళ విషయంలో యూ కెన్ ఇమాజిన్ దా దారుణంగా ఉంటుంది చూసే ఫస్ట్ ఫస్ట్ చూడగానే సెక్స్ఫుల్ ఫీలింగ్ తోనే చూస్తాడు వాడుకోవచ్చు లేకపోతే ఇది ఇది అందరితో రెస్పెక్ట్ దొరుకుతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ తోనే చూస్తారు వీళ్ళు ఆ దృష్టికోణం మారే వరకు కూడా ప్రతి సెక్టార్ లో అన్ని రంగాలలో కూడా ట్రాన్స్ వాళ్ళపై సెక్స్ఫుల్ అబ్యూస్ బాగా ఫీల్ అయినటువంటి అంటే వర్క్ ప్లేస్ లో కానీ లేకపోతే వర్క్ ఆపర్చునిటీ వెళ్ళినప్పుడు అంటే సినిమా ఇండస్ట్రీలో కాకుండా నార్మల్ ప్లేస్ లో బాగా మీరు ఫీల్ అయిన స్టార్టింగ్ స్టేజ్ లో ఇట్లా కాకుండా అంటే జాబ్ కోసం జాబ్ 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 కోసం కోసం వెళ్ళినప్పుడు లో కాకుండా అక్కడ అదే అదేనండి నేను ఇందాక చెప్పాను కదా నీకు జాబ్ లేదమ్మా నెంబర్ అంబర్ నైట్ కి వస్తా అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ చాలా ఏడుపు వచ్చింది తట్టుకోలేకపోయినా బాగా ఏడ్చుకున్నా వన్ అక్కడే అక్కడే చెప్పు తీసుకుని కొట్టాలన్నంత కోపం వచ్చింది కానీ నాకు అంత ధైర్యం లేదు అది అది ఇట్స్ హర్టింగ్ దాని తర్వాత చిన్న చిన్న అవమానాలు చాలా జరిగాయి జాబ్ లేదు అనటం కానీ రిజెక్షన్స్ అనేవి ప్రతి చోట ఉంటాయి రిజెక్షన్స్ వచ్చినప్పుడు బాధపడేదాన్ని కాదు కానీ ఇలా ఇన్సల్ట్ చేసి అవమానించినప్పుడు మాత్రం చాలా బాగా అది మాత్రం నా లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్ అనమాట నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తానే ఉంటాను జాబ్ కోసం వెళ్ళినప్పుడు అది హార్ట్ కి బాగా గట్టిగా తగిలిన దెబ్బ అని చెప్పుకోవచ్చు అయినా కూడా నేను ఓటమిని అంగీకరించలేదు ప్రయత్నించాను ప్రయత్నించాను ఫైనల్లీ ఎంఎన్సీలో హెచ్ఆర్ జాబ్ నేను సాధించాను ఓకే ఓకే ఆ తర్వాత యాక్టింగ్